పెళ్ళైన ప్రతి ఆడపిల్ల సమ్మర్ రాగానే ఎదురు చూసేది అమ్మ దగ్గర నుంచి వచ్చే అవకాశం కోసం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే కోవిడ్ ఉధృతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అవకాశం వేయడం కష్టమే. దానికోసం సరుకులు కాయలు ఇవన్నీ తెచ్చుకోవడం ఇదంతా కూడా సాధ్యమే పని కాదు. పైగా కొరియర్ పంపించడం కూడా చాలా కష్టం. అందుకే ఆడపిల్లలందరూ కూడా అంటే అసలు వంట సరిగ్గా రాని వాళ్ళు కూడా అవకాశాన్ని ఎట్లా తేలిగ్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముఖ్యంగా అమెరికాలో ఉన్న అమ్మాయిలకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఈ మామిడికాయలు కొనేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే మామిడికాయలు గట్టిగా ఉన్నాయా లేదా ఆకుపచ్చగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొన్ని పింక్ కలర్ లా కనిపించినా కూడా లోపల చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో దొరికే మామిడికాయల్లాగా చాలా పుల్లగా లేకపోయినా కూడా ఈ మామిడికాయలు ఆవకాయకు మాత్రం చాలా బాగుంటాయి. మనం ఆవకాయ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇండియాలో మనకి ముక్కలు కొట్టిస్తారు, కానీ ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి ఒక పెద్ద నైఫ్ తీసుకుని ఇలా సమానంగా ఉండేటట్లు ముక్కల్ని కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసేటప్పుడు ఎక్కువ బలం ఉపయోగించకూడదు, ఎందుకంటే టెంక చెదిరిపోతుంది. ఇట్లా కట్ చేసేటప్పుడు ముక్క చెదరకుండా ఉండేందుకు నైఫ్ మీద ఎక్కువ బలం పెట్టకూడదు. ఇప్పుడు నేను ఆవకాయ వేయడానికి తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా ఇండియన్ గ్రాసరీస్ నుంచే తెచ్చాను. పింక్ సాల్ట్ మాత్రం కాస్ట్కో నుంచి తీసుకున్నాను. కారం, ఆవాలు, పసుపు, మెంతులు, నూనె. ముందుగా ఆవాల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని మనం పిండి జల్లెల్లో పోసి ఇట్లా జల్లించుకోవాలి. అప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి మెత్తటి ఆవపిండి రెడీ అయింది కదా. ముందుగా కారాన్ని తీసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ కారం తీసుకుని మిగిలినవి కలుపుకుంటే మనకి పాలు సమంగా వస్తాయి. ఒక కప్పు పోసాను. నేను మీకు ముందే చెప్పాను కదా, మనం తీసుకున్న ముక్కల్ని బట్టి కొలుతా. ఒక్కోసారి కాయలు కొలతాలా అనుకున్నాం అనుకోండి, కాయలు పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు. అందుకని మనం ముక్కలు కట్ చేశాక ఆ ముక్కల్ని చూసుకుంటూ దాని ప్రకారం చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను 2 కప్పుల కారం పోసాను, ఇంకో 1/2 కప్పు కూడా పడుతుంది. ఇవ్వండి, ఇట్లా 2.5 కప్పులు కారం పోసాను. 2.5 కప్స్ కారానికి 1/3/4 కప్పు ఆవపిండి వేసుకున్నాం అన్నమాట. గమనించారా, కారం కంటే తక్కువగా ఆవపిండి. ఇప్పుడు ఆవపిండి కంటే తక్కువగా ఉప్పు తీసుకుంటే మనకి ఆ ఉప్పు ఎక్కువ అవుతుందన్న భయం ఉండదు. కావాలంటే మనం తెర కలిపేటప్పుడు మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు. ఇగో చూడండి, 1 కప్పు కారానికి 1/2 ఉప్పు అనుకున్నాం కదా, ఇది 1/2. 2 కప్పుకి ఇంకొక 1/2. ఇప్పుడు నేను మీకు డౌట్ రావచ్చు, 2.5 కప్స్ కారం అన్నారు కదా అని. నేను 1/2 కప్కి ఉప్పు మాత్రం కొలవట్లేదు, ఆవపిండి కూడా దానికి సరిపడ పోసాను, కానీ ఉప్పు మాత్రం తక్కువే కలుపుతున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనం తెర కలుపుతాం కదా, థర్డ్ డే దీని అంతా కూడా కలిపినప్పుడు రుచి చూసుకుని అప్పుడు కావాలంటే ఉప్పు కలిపి తర్వాత మెల్లగా సీసాలో పెట్టుకోవచ్చు. కాబట్టి ఉప్పు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా వేయకపోతే ఎక్కువైతే మనకి కష్టం. అందుకని దానికి కొలతగా నేను ఉప్పు పోయలేదు. ఇప్పుడు మనం 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. ఇది కర్క్లాండ్ పసుపు, ఇక్కడ ఇది చాలా మంచి క్వాలిటీ అంటారు, అందుకని నేను ఈ పసుపు వాడుతున్నాను. ఇప్పుడు లాస్ట్ ఐటమ్, ఇంకా
ఇది ఆవకాయకి మంచి రుచి తెచ్చిపెడుతుంది. మనకి పైగా ఆవకాయ చాలా వేడి చేస్తుంది కాబట్టి, ఎందుకంటే ఆవపిండితో ఉంది కదా. ఈ మెంతులు వేయడం వల్ల మనకు అంత వేడి చేయదు, పైగా రుచి కూడా చాలా బాగుంటుంది. ఇగో చూడండి, ఒక స్పూన్ మెంతులు వేసాను. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా అడుగు నుంచి పైకి అన్ని కలిసేలాగా కలుపుకుందాం. చూసారు కదా, అన్ని బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు నేను ఈ ఆవకాయ కలపడానికి 777 నువ్వుల నూనె వాడుతున్నాను. మామూలుగా అయితే ఇదేం వాడతాను, ఈసారి ఈ బ్రాండ్ దొరికింది. ఇదే ఇండియాలో అయితే ఏస్ బ్రాండ్ పప్పు నూనె వాడతారు, చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, నేను వాడి చూశాను. మనకి ఏది దొరికితే అది వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో కొంచెం నూనె ముందు పోసుకుందాం. పోసుకుని దానిలో కొంచెం కొంచెంగా ముక్కల్ని ఇలా ముందు నూనెలో వేసి దీనిలో బాగా కలుపుదాం. ఎందుకంటే ఇలా ముక్కల్ని ముందు నూనెలో ఒక 2 నిమిషాలు ఉంచి కలిపి మనం ఆ కారం అవన్నీ కలుపుకున్న దానిలో వేస్తే ఒక్కోసారి మనకి ఈ ఆవకాయ ముక్క 4 నెలల కల్లా మెత్తబడినట్టు అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందుగా మనం వీటికి బాగా ఇట్లా నూనెలో 1 నిమిషం 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకుని ఆ తర్వాత మనం ఇలా వేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు ముక్కలన్నీ దీనిలో వేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన నూనె కూడా మనం దీనిలో పోసేసుకుందాం. ఇప్పుడు చక్కగా అడుగు నుంచి ముక్కలు, కారం అన్నీ ఇలా కలుపుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం నూనె పోసుకుందాం. ఎందుకంటే మనం ముక్కల కోసం వేసుకున్న నూనె కదా అది, అది పూర్తిగా మనకి ఊరగాయకి సరిపోదు. అందుకని మళ్ళీ నూనె పోస్తున్నా. చూడండి, ఎప్పుడు కూడా ఊరగాయకి నూనె బాగా ఉండాలి. ఇగో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న కొలతల ప్రకారం నూనె కూడా ఇది 1 లీటర్ బాటిల్. దీనిలో ఆల్మోస్ట్ నేను సగం కంటే ఎక్కువ పోస్తున్నాను. ఇలా 3వ రోజు దీన్ని పైనుంచి కిందకి మొత్తం తిరగ కలిపాక దీనిలో మనకి సహజంగా ఏమవుతుందంటే కాయ పుల్లగా ఉంటే దానిలోంచి ఊట తర్వాత నూనె కలిసి మీకు చక్కగా పైన ఒక లేయర్ లాగా ఉండి మీకు తెలిసిపోతుంది వాసన. దాని రుచి చూసుకోండి. దీనిలో ఉప్పు కానీ పిండి కానీ ఏమన్నా మీకు తక్కువగా అనిపిస్తే మనం ఈ 3rd డే దాన్ని కలుపుకోవచ్చు. నేను చెప్పాను కదా కొలతలు, దాని ప్రకారం జాగ్రత్తగా కలుపుకోండి. ఉప్పు దగ్గర మరీ జాగ్రత్త. తర్వాత ఇప్పుడు మనకి జాడీలు మనం వాటర్ లేదు కాబట్టి ఇట్లా 3rd డే దీన్ని అంతా కలిపి అన్ని బాగున్నాయని రుచి చూసుకున్నాక ఫైనల్ గా ఎయిర్ టైట్ గాజు సీసాలో జాగ్రత్తగా దీన్ని పెట్టుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.